అగ్రి న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో చర్చిలు వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రధాన నగరాల్లో వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారో క్రిస్మస్ వేడుకలు తెలుసుకుందాం. ముందుగా విజయవాడలో మా ప్రతినిధి లీలా లైవ్లో మనకు అందిస్తారు. విజయవాడలో క్రిస్మస్ వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు లీలా చెప్పండి. విజయవాడ వాసులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్ని, పూర్తి వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే విజయవాడ నిర్మలా కాన్వెంట్ వద్ద ఉన్నటువంటి సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చిలో అయితే మాత్రం చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని జరుపుకుంటున్నారు. చూడొచ్చు మీరందరూ కూడా ఎంతో ఘనంగా అయితే మాత్రం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే మనతో పాస్టర్ గారు కూడా ఉన్నారు, వారితో ఒకసారి బిషప్ గారు, సో బిషప్ గారు మనతో ఉన్నారు, ఒకసారి బిషప్ గారితో మాట్లాడదాం ఫాదర్. అయితే ఈ రోజు అయితే మాత్రం ప్రధానంగా అయితే కనుక ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు ఎన్నో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రార్థనా కార్యక్రమాలు చేసుకునేందుకు ఇప్పటికే చర్చికి అయితే మాత్రం అందరూ కూడా రావడం అయితే జరిగింది. చూడొచ్చు ఇప్పుడు ప్రార్థనా కార్యక్రమాల్ని అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని కూడా ప్రారంభించబోతున్నారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఇక ఇక్కడ ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికీ యేసుక్రీస్తు పుట్టి రోజుని ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్ళు దాటి కరుణామయుడుగాను దయామణుడుగాను క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నాడు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగ్రిస్టన్ సీజర్ తన రాజ్యంలో ఎంతో మంది జనాభా ఉన్నారో లెక్కించారు. అలాగే సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలు ఎందరూ యేసుగ్రామానికి వాళ్ళు డిసెంబర్ 25 లోపు చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరెత్ పట్టణంలోని ఉండే మేరీతో జోసఫ్ కి పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గ్రాబియల్ అనే దేవదూత కలలో కనపడి, ఓ మేరీని నువ్వు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే అంతేకాదు పుట్టే బిడ్డకు యేసుకి యేసు అని పేరు కూడా పెట్టాలని, అతడు దేవుని కుమారుడు అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. యేసు అంటే రక్షకుడు అని అర్థము. దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసఫ్ ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయ్యింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనని నమ్మి ప్రజలందరినీ కూడా వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడని పలిగింది. జోసఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడు. ఇక రాజ్ఞాను ప్రకారం జోసఫ్ మేరీలు తమ స్వగ్రహమైన బెత్లహెంకు బయలుదేరారు. అయితే వారు అక్కడకు చేరుకునేసరికి ఉండడానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే యేసు మేరీ జన్మనిచ్చింది. ఆ రాత్రి ఊరికి పక్కన ఉన్న పొలంలో కొంతమంది తమ గొర్రెల మందకు కాపలా కాస్తున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక దేవదూత వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ వెలుగులు ప్రసరించడంతో గొర్రెల కాపర్లు భయపడ్డారు. వీరు భయపడకండి, మీరు సంతోషకరమైన శుభవార్తను తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రోజు బెత్లహెంలోని ఒక పశువుల పాకలో ఒక లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టెలో ఆమె పొత్తులలో పడుకొని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్ళని కూడా అతడు లోకరక్షకుడు చెప్పాడు. గొర్రెలు కాపర్లతో ఈ విషయం గురించి చెప్తుండగానే ఆ ప్రాంతమంతా ఆకాశం నుంచి దిగువచ్చిన దేవదూతలతో నిండిపోయి ఉంది. అలా అక్కడకు వచ్చిన దేవదూతలు దేవుని స్తుతిస్తూ గీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపర్లు హుటాహుటిన దేవదూతలు చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువుతో మేరీ జోసఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన విషయాలని వారందరికీ తెలియజేశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24 తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత జీసస్ జన్మించారు. అంటే డిసెంబర్ 25 తారీఖున జన్మించడంతో ఈ రోజుని క్రిస్మస్ పండగగా జరుపుకుంటారు. క్రిస్మస్ చాలా రోజుల ముందు నుండే పండగ సందడి వాతావరణం మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను అన్నింటినీ కూడా చర్చిల్లాగా అందంగా ముస్తాబు చేసుకుంటారు, అలంకరించుకుంటారు. వెదురు బద్దలు రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి పైన వేలాడదీస్తారు. అలాగే తమ ఇళ్లలో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకుని రంగురంగు కాగితాలతో కూడా క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అలాగే ఈ రంగురంగు కాగితాలకు నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళీలతోనూ అలంకరిస్తారు. ఈ పండగకి ఎంతో ప్రత్యేకత ఉంది. క్రిస్మస్ ముందు రోజు రాత్రంతా కూడా స్లాంట్ గ్లాస్ ఆకాశం నుంచి ధృవపు జింకలు లాగానే అలాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని వీళ్ళ ప్రగాఢ విశ్వాసం. అందుకే అందుకోసం పిల్లలు తమ మోజిళ్లలో వేలాడి తీసి ఉంచుతారు. ఇలా ఉంచితే శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను వేసి వెళ్తాడని వీరి విశ్వాసం. క్రిస్మస్ రోజున బంధుమిత్రులు ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వీళ్ళ ప్రేమాభిమానాలు సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి వీరి యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరు చర్చిళ్ళకు వచ్చి, చర్చి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకొని యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు ఉండాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలు అలాగే ప్రత్యేకమైనటువంటి ఇక్కడైతే ప్రార్థనలు అయితే నిర్వహిస్తూ ఉంటారు నరేష్. అయితే ఇక్కడ చూడొచ్చు మరి కాసేపట్లో, అంటే ఇప్పుడు కేవలం టైం 9 దాటొస్తుంది కానీ 12 గంటల సమయానికి ఇక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనాలు వస్తారు. ఇక్కడ బలిహారణ అలాగే ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా గీతాలు అలాగే అందరూ చిన్న చిన్న పిల్లలతో కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా రకరకాలైనటువంటి డ్రెస్సులు వేసుకొని క్యాప్స్ పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటూ కూడా క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటారు. 12 అవ్వేసరికి కేక్ కట్ చేసుకుని అందరూ క్రిస్మస్ వేడుకలను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలను, పర్వదిన వేడుకలను అయితే మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు నరేష్. రైట్, థ్యాంక్ యూ.